అందరికీ నమస్తే ఫ్రెండ్స్. పదవ తరగతి విద్యార్హతతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 8,000 వరకు ఖాళీ పోస్టులు అయితే ఉండనున్నాయి ఫ్రెండ్స్. పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు, ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అవసరమైతే ఉండదన్నమాట. 10th సర్టిఫికెట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ వివరాలను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC నుంచి భారీ స్థాయిలో MTS ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే చాలా రోజులైంది ఈ నోటిఫికేషన్ విడుదలయ్యి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేసే ఉంటారు. కానీ ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి పదవ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మెట్రికులేషన్ అంటే పదవ తరగతి పరీక్ష తత్సమాన ఉత్తీర్ణత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ చూసుకున్నట్లయితే 2021 జనవరి 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని పోస్టులకు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మొత్తం 2 పద్ధతుల్లో అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఒకటి ఉంటుంది, అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఒకటైతే ఉంటుందన్నమాట. ఈ ఇక్కడ చూడొచ్చు మీరు, పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, పేపర్ 1, పేపర్ 2 అనేసి ఉంటుందన్నమాట. పరీక్ష విధానం చూసుకున్నట్లయితే దీనిలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. పేపర్ 1 పరీక్షా పద్ధతి కింది విధంగా ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఆ వివరాలు అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు, అలాగే జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 25 ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. టోటల్గా చూసుకున్నట్టయితే క్వశ్చన్ పేపర్ అనేది 100 ప్రశ్నలకు ఉంటుంది, 100 మార్కులు అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ పరీక్ష రాయడానికి సమయం చూసుకున్నట్లయితే 90 నిమిషాల సమయం అయితే ఉంటుందన్నమాట. పేపర్ 2 చూసుకున్నట్లయితే పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు, ఇది 50 మార్కులకు ఉంటుంది. షార్ట్ SA, లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, తెలుగులో రాయాల్సి ఉంటుంది అనమాట. లోకల్ లాంగ్వేజ్లో కూడా డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాయాల్సింది ఉంటుంది, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది అనమాట. ఈ పేపర్ 2 మాత్రం తెలుగు లాంగ్వేజ్లో కూడా రాసేదానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పరీక్ష రాయడానికి సమయం వచ్చేసి 30 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తేదీలు చూసుకున్నట్లయితే 5వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. ఇంకా చివరి తేదీ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మార్చి 21వ తారీఖు నుంచి మార్చి 21వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది చివరి తేదీ అనమాట. 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి మార్చి 21వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ కూడా మార్చి 23వ తారీఖు వరకు అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 23వ తారీఖు అనమాట. ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చేసిందను 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా టైర్ 2 పరీక్ష తేదీ డిస్క్రిప్టివ్ టెస్ట్ మాత్రం
నవంబర్ 21వ తారీఖున నిర్వహిస్తారనేసి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాత పరీక్షకు సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇచ్చేశారు. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు అనేటివి ఉండవన్నమాట. రాత పరీక్షలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. రాత పరీక్ష కూడా టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. టైర్ 1 పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. టైర్ 2 అంటే పేపర్ 2 అర్హత పరీక్ష మాత్రమే అనమాట. ఈ పరీక్ష ఈ పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్టులో కేవలం క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. సెలక్షన్ మాత్రం పేపర్ 1లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీరు బాగా కష్టపడి చదివిందను మంచి మార్కులు అయితే సాధించాల్సింది ఉంటుందన్నమాట. ఇక ఈ ఉద్యోగాలు పొందేదానికి ఎక్కడ పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే కనుక ఆల్ ఇండియా లెవెల్లో కేంద్ర మంత్రుల ఆఫీసుల్లో అలాగే కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. శాలరీ కూడా చాలా భారీ స్థాయిలోనే ఉంటుంది. పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి దాదాపు స్టార్టింగ్ శాలరీ 30,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. పూర్తి స్థాయి నోటిఫికేషన్లే మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కావాల్సింది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కానీ ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారేమో అనే ఉద్దేశంతో మరొకసారి ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్